ఇవాళ ఒక అందమైన చందమామ ఆకాశం నుంచి అలా జారి జారి దిగి వచ్చి మనందరినీ మెప్పించడానికి రెడీగా ఉన్నారు. ఎవరో తెలుసా, చాలామంది కుటుంబ సభ్యులతో చాలా హ్యాపీగా బ్రహ్మోత్సవం చేసుకుంటున్నారు. అండ్ ఆవిడ హ్యాపీనెస్ మనందరితో కూడా షేర్ చేసుకోవడానికి ఇవాళ మనతో ఉన్నారు వెరీ బ్యూటిఫుల్, వెరీ టాలెంటెడ్, యే ఐఎమ్ ఎ బిగ్ ఫాలోవర్, యూనో ఇప్పుడే అర్థమైపోయి ఉంటుంది ఇంత ఎక్సైట్మెంట్తో మీకు అర్థమైపోయి ఉంటుంది. షీఈస్ నన్ అదర్ దాన్ కాజల్ అగర్వాల్ ఈజ్ హియర్. టాటాడా, ఎంత బాగా ఇంట్రొడక్షన్ ఏమండి, థ్యాంక్ యూ కాజల్. నేను మీ మిమ్మల్ని ఎంత ఫాలో అవుతానంటే ఐ ఫాలో యూ ఆన్ సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వేరెవర్ యు ఆర్ ఐ యామ్ దేర్. హౌ స్వీట్. ఐ నో, బికాజ్ యు ఆర్ వెరీ స్వీట్. సో ఈ సినిమాలో మధురం మధురం అంతా మధురం. మధురం అంటే తెలుగులో ఇట్స్ స్వీట్. అవును. సో యు ఆర్ వెరీ వెరీ స్వీట్ గర్ల్. సో మరి మహేష్ బాబు గారితో ఇది సెకండ్ టైం మీరు చేస్తున్నారు, రెండో సినిమా బిజినెస్ మ్యాన్ తర్వాత దిస్ ఇస్ ద సెకండ్ మూవీ. సో హౌ వాజ్ వర్కింగ్ విత్ యునో వెరీ హ్యాండ్సమ్, వెరీ గుడ్ లుకింగ్ మహేష్ బాబు గారితో? So I worked with an a little older Mahesh earlier for businessman. Older Mahesh? And now he's become younger. Point to be noted. I don't know how. And I've been saying this earlier also, that I have a feeling that he has a time machine hidden somewhere. Although there was a movie on time machines, 24, which Surya made, but I feel Mahesh in reality has a time machine. Andriki ade doubt vastundi kada, ento aina, he's like red wine to us every day. Uri uri, he's looking very very good. Naaku koncham doubt ga undi, where is his time machine? Hello, meerem takku kadandi, meer kuda every day you're like a very expensive red Irish wine laga tayarayyaru. Thank you. Every day you're looking good, and especially Brahmotsamanda we have seen you audio launch lo. I should say, I should appreciate you wearing Sabyasachi sari, looking very pretty in red if I'm not wrong. Thank you. Yes, absolutely. She really follows me ippudu naaku ardham ayindi. Yeah, yeah, because I love some particular, you know, celebrity, so you are one of them. Very very favorite. Thank you. So ee cinema lo 100 mandi అవును, దాదాపుగా ప్రతి ఫ్రేమ్ లో మన కృష్ణవంశీ గారితో మీరు వర్క్ చేశారు. ఆ తర్వాత ఇప్పుడు శ్రీకాంత్ అడ్డాల గారు, వీళ్ళ ఫ్రేమ్స్ ఎప్పుడు కలర్ఫుల్ గా చుట్టాలు పక్కలు రిలేటివ్స్ ఇలా ఉంటాయి. సో ఈ సినిమాలో చేసేటప్పుడు మీకు ఎలా అనిపించింది, ఎప్పుడు చుట్టుపక్కల జనాలు? Yes, you're right. శ్రీకాంత్ గారితో వర్క్ చేయడం చాలా మంది, ఎంతమంది బిగ్ బిగ్ సెలబ్రిటీస్, బిగ్ ఆర్టిస్ట్, సీనియర్ ఆర్టిస్ట్ ఉన్నారు. And of course it's amazing working with Shrikant garu as well as the entire multi talented team. Kani Shrikant garu very simple, oka very simple type person unnaru. And I think that's what translates on screen. Screen lo tanaki simplicity, tanaki humility, his morals, his values, it really comes across. Okay. And of course working with so many people, working with such senior artists, you get to learn a lot. You like, say if I would naturally react in a particular way, and if I'm acting with say somebody senior like Jayasudha ma'am or Revati ma'am or Satyaraj sir or somebody, the way they perform their scene would change my reaction. Exactly. Like it'll make me react in a very unexpected, in a very spontaneous manner. So that's what I think the best thing about being a spontaneous artist is, and that's what growing is all about. Yes, అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతో వర్క్ చేసినప్పుడు ఇది మనకి బాగా యాడ్ ఆన్ అవుతూ ఉంటుంది. అబ్సల్యూట్లీ. సో ఇట్ రియల్లీ మేక్స్ యూ గ్రో యాజ్ అన్ ఆర్టిస్ట్. సో ఐ థింక్ దట్స్ లైక్ మై బిగ్గెస్ట్ టేక్ అవే ఫ్రమ్ బ్రహ్మోత్సవం. సినిమాలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? మేము చూసాం ట్రైలర్స్ లో వాటిలో మంచి కర్రావి పట్టుకొని వెళ్ళడం, క్యూట్ క్యూట్ గా రావడం. సో మీ క్యారెక్టర్ ఏమైనా మాకేం చెప్తారా? ఎందుకంటే సినిమా చాలా టైం ఉంది కదా రిలీజ్ అవ్వడానికి, 20th వరకు వెయిట్ చేయాలి కదా. 20th లో రిలీజ్ అవుతుంది. 20th అండి, మాకు పండగ రావడానికి కొంచెం ఎక్సైట్మెంట్ ఉంటుంది. చాలా క్యూరియస్ అమ్మాయి కదా. యా యా, ప్లీజ్ ప్లీజ్ కొంచెం కొంచెం. ఓకే, సో నా క్యారెక్టర్ పేరు కాశీ, అండ్ ఇది ఒక ఎన్ఆర్ఐ అమ్మాయి. అండ్ షీ ఈస్ అ వెరీ ఫ్రీ స్పిరిటెడ్, చాలా ఇండిపెండెంట్ మైండ్, చాలా ఇండివిజువలిస్టిక్ అమ్మాయి. అండ్ షీ బేసిక్లీ బిలీవ్స్ ఇన్ హర్ ఓన్ ప్రయారిటీస్. షీ హ్యాస్ హర్ ఓన్ డిఫరెంట్ మైండ్ సెట్. బట్ అట్ ద సేమ్ టైమ్, జస్ట్ బికాస్ షీస్ అన్ ఎన్ఆర్ఐ డస్ నాట్ మీన్ షీస్ అ రిబెల్, ఆర్ డస్ నాట్ మీన్ దట్ షీస్ వన్ ఫుల్ ఆన్, యు నో, లైక్ హౌ దే షో ఇన్ అవర్ స్టీరియోటైపికల్ మూవీస్ ఇస్ దట్ జస్ట్ బికాస్ షీస్ అన్ ఎన్ఆర్ఐ, మతలబ్ షీ ఇస్ వన్ అతరంగి. అరే, బట్ నథింగ్ లైక్ దట్. తిరంగి ఆగే యార్ అంటారు యార్, మతలబ్ కుచ్ ఆర్ హి హై, ఇట్స్ నాట్ లైక్ దట్, రైట్? ఐ మీన్ నార్మల్ పీపుల్ లైక్ ఆల్ ఎన్ఆర్ఐ గర్ల్స్ ఆర్ వెరీ నార్మల్, దే లైక్ యు, దే లైక్ మీ, దే లైక్ వెరీ ఎగ్జాక్ట్లీ. సో షీ ఇస్ అ వెరీ రిలేటబుల్ గర్ల్, అండ్ ఇట్స్ జస్ట్ దట్ ఫర్ మీ ఆన్ అ పర్సనల్ లెవెల్ యాజ్ కాజల్, ఇట్ వాస్ కైండ్ ఆఫ్ డిఫికల్ట్ టు రిలేట్ టు సర్టన్ థాట్ ప్రాసెసెస్ ఆఫ్ హర్స్. ఓకే, బికాజ్ ఐ షీ ఇస్ అ వెరీ ప్రాక్టికల్ గర్ల్, అండ్ ఇన్ రియాలిటీ ఐ యామ్ క్వైట్ ఎమోషనల్. Oh, so no. I had this whole conflict happening in my mind, okay, which of course my director really
helped me out with. And we sat and we sketched out the whole character together. We decided, ee ammai ki idi baundi, idi baaledu. So we were very clear about what we want. Okay. Yeah, so she's that type of a girl. Okay, so chepparu kada real life ki chaala ante role ki chaala difference undi ani chepparu. But ee cinema lo meeru ooti kavi vellarata, chaala good good moments unnayi anta. Aa secretly ivala chimpeddam ikkada andaru mundu chepeddam. ఓకే మీరే చెప్పాలా సీక్రెట్స్ ఏంటి అసలు ఊటీలో ఏం జరిగింది ఏదో జరిగింది ఏం లేదు ఏదో జరిగింది అంటే కాజల్ ప్లీజ్ ప్లీజ్ చెప్పా ఇట్ వాస్ అ లాట్ ఆఫ్ ఫన్ ఓకే అండ్ వీ ద ఇట్ వాస్ వెరీ కోల్డ్ ఓ మై గాడ్ ఇట్ వాస్ రియలీ రియలీ కోల్డ్ ఓకే బట్ వీ హ్యాడ్ అ రియలీ నైస్ టైమ్ ఐ మీన్ ద హోల్ టీమ్ వాస్ టుగెదర్ ఎంతమంది జనాలు ఉన్నారు అక్కడ అండ్ ఇట్ వాస్ లైక్ అ రియల్ బిగ్ పిక్నిక్ యాజ్ యూ కెన్ సీ ఇన్ ద సాంగ్ ఎగ్జాక్ట్లీ నేను అదే అంటున్నాను యూజువల్ గా మహేష్ బాబు గారితో వర్క్ చేసేటప్పుడు హీరోయిన్స్ అందరు బాగా కాంప్లెక్స్ ఇస్తారు మహేష్ బాబు ఆయన స్క్రీన్ మీద చూస్తే మేము చివరైపోతాము అనిపిస్తుంది సో మీకు కూడా అలా ఏమైనా అనిపించింది అబ్సల్యూట్లీ నాట్ ఇన్ ఫ్యాక్ట్ మహేష్ అండ్ మీషా ఆర్ వెరీ గుడ్ కెమెరాడ్రీ అండ్ ఇన్ ఫ్యాక్ట్ హి గోస్ అవుట్ ఆఫ్ హిస్ వే టు మేక్ ఆల్ హిస్ కో స్టార్స్ నాట్ జస్ట్ హిస్ హీరోయిన్స్ బట్ ఎవ్రీబడి ఆన్ సెట్ వెరీ కంఫర్టబుల్ సో ఐ థింక్ దాట్స్ అ బిట్ ఆఫ్ అ మిత్ అంతే అంటారా అవును మహేష్ చాలా ఈజీ గోయింగ్ చాలా చిల్డ్ అవుట్ పర్సన్ ఉన్నారు ఆయనతో ఎప్పుడు ఇంటర్వ్యూ చేసినా కూడా నేను చాలా మంది వి బిన్ కీప్ ఆన్ వర్కింగ్ సో విత్ మహేష్ ఇట్స్ సంథింగ్ డిఫరెంట్ ఏదో మనకు తెలిసిన వాళ్ళ చెప్పండి ఎలా కాదండి ఇలా అండి ఇలాగే విల్ బి టాకింగ్ లైక్ దిస్ ఇలాగే అనిపిస్తుంది బట్ ఎందుకో కొన్నిసార్లు అర్థం కాదు మహేష్ బాబు గారితో నిజంగానే ఆయన బయట కూడా అలా సీరియస్ గా ఉంటారా లైక్ నో హీస్ యాక్చువల్లీ వెరీ ఫన్ లవింగ్ అండ్ హీ హాస్ అ వెరీ గుడ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ సో ఇట్స్ అ లాట్ ఆఫ్ ఫన్ టు వర్క్ విత్ హిమ్ Because he's joking around, he's pulling people's leg, he's very easy going. అయితే మనందరికి ఇప్పుడు తెలిసిపోయింది కదా మహేష్ బాబు గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక పెద్ద నోట్ ఏంటి అంటే హీస్ వెరీ వెరీ ఫన్ లవింగ్ అండ్ కాజల్ గురించి అయితే నేను చెప్పక్కర్లేదు ఒక ఏమంటారు ఒక బబుల్ గమ్ ని మనం ఒక బబుల్ లాగా చేసిన తర్వాత అది ఎగిరి టుంగు టుంగు టుంగా ఎగురుతుంటుంది అంత లైవ్లీగా అంత స్వీట్ గా ఉంటారు సో కాజల్ రియల్ లైఫ్ లో కూడా మనందరి లైఫ్స్ బ్రహ్మోత్సవాలే అవును సీరియస్ గా అమ్మ నాన్న చెల్లి యాజ్ వీ నో యాజ్ ఐ నో యూ You're very, very attached to your family, if I'm not wrong. Absolutely. So, meera la relate cheskuntaru ee movie ni mee personal life ni. ఈ పాయింట్ యాక్చువల్లీ చాలా రిలేట్ చేస్తున్నాను కానీ నో బికాస్ యాక్చువల్లీ వై బికాస్ ఈవెన్ ఐ హ్యావ్ అ రియలీ బిగ్ ఫ్యామిలీ అండ్ మై కజిన్స్ లివ్ వెరీ క్లోజ్ బై అండ్ ఐమ్ వెరీ క్లోజ్ టు మై ఫ్యామిలీ ఐమ్ క్లోజ్ టు మై ఫస్ట్ కజిన్స్ ఐమ్ క్లోజ్ టు మై obviously my parents and my sister and everybody and my grandmom stays with us so we do have a big family and I feel even this kind of was true in the film as well so when I was shooting for the film I could relate to all the characters I could relate to the pinni atta everybody together okay mamaya and everyone and it was a lot of fun I could actually see my own family members in all the characters so and ee cinema lindakal manam maatladinattu senior actors chaala mandi jayashuddha garu revathi garu shaiji shinde garu rao ramesh I think nen perlu deedam modaledithe mottham history anta vachestundi avunu so revathi garu laanti oka revathi garu ganandi jayashuddha garu ganivandi vill chaala natural ga chestaru kada so alanta appudu ekkadana personal ga meer felt ayyo emotional ga edit chesi oh mummy annatte unnayinda Well, I did have very few scenes with them, but whatever scenes I had were very impactful. And the best part about both Revathi ma'am and Jayashuddha ma'am is that they are so natural, so spontaneous, so fluid with their performance. You know, it's not like they are thinking about it. It's not like they are planning what to do. Their reactions are chala spontaneous ga undi. And it's amazing to work with people like that. జయసుధా గారు కూడా ఇంటర్వ్యూలో చెప్పారు కాజల్ అసలు నేను ఫస్ట్ చూసిన కాజల్కి ఈ కాజల్కి చాలా డిఫరెన్స్ ఉంది యాక్టర్గా షీ హ్యాస్ గ్రోన్ లైక్ క్రేజీలీ అని అన్నారు సో ఐ రిమెంబర్ దాట్ వెరీ వెరీ స్వీట్ అయితే ఈ సినిమాలో ముఖ్యంగా ఎక్కడ చూసినా బ్రహ్మోత్సవం ఆడియో రిలీజ్ అయింది ఇట్స్ అ హ్యూజ్ సక్సెస్ సో మీకు పర్సనల్గా నచ్చిన సాంగ్ ఇట్స్ అ కామన్ క్వశ్చన్ దో ఐ లైక్ ఆల్ ద సాంగ్స్ బట్ వెల్ ఐ లైక్ ద టైటిల్ సాంగ్ ఆఫ్ బ్రహ్మోత్సవం నాకు చాలా ఇష్టం చాలా బాగా పాడతారు తెలుసా మీకు చాలా ఇంటర్వ్యూలో నేను పాడను నాకు తెలీదు అంటారు బట్ షీ విల్ సింగ్ డెఫినెట్లీ వీళ్ళ క్రూ అడిగితే మనకు తెలిసిపోతుంది మీ క్రూ పేరు ఏంటి చెప్పండి అసలు మేడం బాగుంటేనా యా చూసారా కెమెరా వెనకాల ఉన్నారు నేను ముజే సునాయి దేరా హమారే సిఐడి హే వహాన్ పే జబ్ భీ మేడం వానిటీ వన్ మే హోతే గాతే హే మేడం వాష్రూమ్ మే హోతే గాతే హే Kuch bhi, huh? No, but seriously, I love Brahmotsavam, the song. I truly believe that this is one song which
somehow just touches your soul. It's a very, very, it's got a beautiful rhythm to it, and I think Mickey's done a wonderful job. Okay. So, mari cinema lo muggur heroine lo unnaru. Meeru, Samantha and Pranita, muggur unnaru. So, muggur characters ki kalipo edaina oka scene unda? I have a lot of common scenes with Pranita. I don't have any scenes with Samantha. Okay. And Pranita is a very nice co-star to work with. Aithe chaala mandi compliment icharu meer iddaru sisters la untarani. Meeku evaraina cheppara? No. చెప్పలేదా? ఓ గాడ్, మీరు ఒకసారి ట్రైలర్ చూసుకోండి. ఇప్పుడు నేను చెప్పాను కదా, వెళ్ళి ఆ ఆశు శర్మ బోలీనా చలో అభి దేఖేంగే అని చెప్పి మీరు చూడండి సీరియల్. మీరిద్దరు ఇలా కర్ర పట్టుకొని ఒక ప్రోమోలో వస్తున్నారు ట్రైలర్ లో. సేమ్ చాలా మంది అన్నారు, బోత్ లుక్ వెరీ వెరీ క్లోజ్ టు ఈచ్ అదర్ బికాస్ ఆఫ్ ద బిగ్ ఐస్ మేబీ. I guess. But she's a very, very hard-working girl. She's very ambitious, very focused. And I'm sure she's going to go. So, ee cinema tarvata Brahmotsavam. So, Brahmotsavam ante telugulo meeku telisinde. It's like a pedda pandaga, oka festival, utsavam. So, ee utsavam mee life lo elanti pandagalu teeskostund antaru? Na life ki chinna chinna moments, utsavam, they are like a festival. And I believe that it's not, you don't have to celebrate all the big things, but it's the small things in life that you should celebrate and you should treasure. And for me, family values, family relations are very important. And all through my growing up years, I remember, be it birthdays, be it anniversaries, be it something as simple as winning something in school or winning some award or something, my entire family would gather and we would celebrate. Okay. So, I've always had these amazing memories with family. I travel a lot with family. Yes. Like all my aunts, uncles, everyone, we'd all travel together. So, I think the film as well as my approach towards life is instead of the nuclear family setup, a larger, bigger, more inclusive. బికాస్ నేను ఎప్పుడు చూసినా కూడా మీ మదర్ ఎప్పుడు ఉంటారు ఆంటీ, బికాస్ ఐ నో హర్ నైస్లీ, మేము కడతలేదే అమ్మలో చెప్పి మిగతా. సో అంటే ఈ ప్రేమలో అమ్మ అనే ఒక మెయిన్, అమ్మ మన ఫ్యామిలీని అందరినీ హోల్డ్ చేసేది అమ్మ. సో ఈ సినిమాకి అమ్మ లాంటి వాళ్ళు ఎవరు? పీవీపీ గారు. ఎగ్జాక్ట్లీ కదా. సో పీవీపీ గారితో ఎలా అనిపిస్తుంది వర్క్ చేయడం? This does not feel like as if he's just entered the industry. It feels like he's been there forever. He's made a lot of movies. His treatment towards everyone, you know, ento pedda star cast lo chala difficult ga undi oka producer kosam. Kani PVP garu ento jagrat ga, ento evani hurt sweetly, avunu ento sweetly he took care of everybody and he ensured that all of us were very well looked after, very comfortable. So he is truly like amma. సో మరి ఈ సినిమా ప్రివ్యూ చూసేసారా మీరు? రషెస్ అన్ని చూసేసారా? నిజం చెప్పు ప్లీజ్. నాట్ ఆల్ ఆఫ్ ఇట్ ఆనెస్ట్లీ, ఐ హావ్ బీన్ షూటింగ్ ఫర్ మై అదర్ మూవీస్. ఓకే. సో నాట్ ఆల్ ఆఫ్ ఇట్ బట్ ఐ హావ్ సీన్ లిటిల్ బిట్ హియర్ అండ్ దేర్. అవునా? అందులో ఏమి తెలిసింది మాకు ఏదైనా చెప్పండి, బికాస్ ఇట్స్ లైక్ ఇఫ్ యూ హ్యావ్ సంథింగ్ అది ఓకే, ఆ టేస్ట్ మనకు తెలుస్తుంది, కానీ దానికంటే ముందు కొంచెం యూనో టెస్టింగ్ టైం ఉంటుంది చూడండి, అది ఇంకా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. మీరు వెయిట్ చేయండి, 20th కి ఎంత సినిమా చూడండి. I think I have to wait until 20th cinema eppudu vastundi, mem brahmotsavam eppudu. But I love your excitement. Serious ga kada? I love your excitement. This is not a fake excitement. I don't know why I should. Look at your face. She's dying. Because audio launch lo nen chusina, you know, Kajal ni, Mahesh Babu ni, I want to see how they will look on screen. How sweet. Trust me, you killed it yaar. Audio launch. Thank you. I'm a huge fan of Sabya and I messaged him. I think she is looking amazing in your saree an cheppi. So nice. He is my super senior. So mari brahmotsavam lo mee style ela undabothundi? NRI an chepparu, simple ga Indian girl an chepparu, ila undabothundani. Mari clothing avi vision, because Srikanth garu is very particular kada. Yeah, he is very particular about his clothes and my look is very contemporary. Kani chala exposure kadu, chala modest ga unnanu. And modesty lo contemporary and modern look undi na meedi. Okay. So Nisha emannaru mee sister? నా సిస్టర్ బ్రహ్మోత్సవం ఫార్ ద మూవీ. ఎస్, దీని గురించే. వెల్, షీ లవ్స్ ద ట్రైలర్స్, షీ లవ్స్ మై పోర్షన్స్ ఆఫ్ కోర్స్, అండ్ షీ ఈస్ వెరీ ఎక్సైటెడ్ టు వాచ్ ఇట్ అండ్ షీ కాంట్ వెయిట్ ఫర్ ద 20th. అండ్ నిషా ఇస్ మై బిగ్గెస్ట్ క్రిటిక్. నేను చాలాసార్లు చెప్పడం నేను విన్నాను. అండ్ షీ మోస్ట్లీ లైక్ షీ ఇఫ్ షీ డస్ నాట్ లైక్ సంథింగ్ షీ జస్ట్ టెల్స్ మీ ఆన్ మై ఫేస్. But she's giving me positive feedback, so okay. I'm like, thank God, she's like liking it. And she's liking my look, she's appreciating things, and she's very excited about the film. Okay, avade enta excitement tho unnaro naakaithe teliyadu, but
100 times 1000 times ఎక్కువగా మేము ఉన్నాం అన్నమాట. దట్స్ ఫర్ షూర్ అండి, బికాస్ వి విష్ ఈ సినిమా ఒక పెద్ద బ్రహ్మోత్సవం అవ్వాలి, సూపర్ డూపర్ హిట్ అవ్వాలని. బికాస్ వి ఆల్ లైక్ మహేష్ బాబు గారు, వి ఆల్ లైక్ సమంత, వి ఆల్ లైక్ కాజల్. అంటే ఇండివిజువల్గా ఎవ్రీ వన్ హ్యాస్ ఎ జోన్, రైట్? సో మీరు ఈ సినిమాకి ఏమైనా మీ జోన్ నుంచి జరిగారా ఏమైనా? లేదు, చాలా కదా. ఈ నా జోన్ కాదు. So this is the first time I've done something like this. It's like I've always played a docile girl next door. She is like Miss Goody Two Shoes and she always listens to, you know, what's happening around. But ee cinema lo na character chala independent ga undi. And she basically just listens to herself and she has so much self confidence and self belief, which is very relatable. But at the same time she chooses her mind over her heart all the time. ఓకే, యా. అండ్ ఈ సినిమాలో మీరు చాలా ముద్దుగా కనిపించడానికి రీజన్ ఏంటో తెలుసా? ఏంటి? ఒకటి, బై డిఫాల్ట్ మీరు అందంగా ఉంటారు. డిఫాల్ట్ అవును, డిఫాల్ట్ అది కూర్చు మీ దేవుడు బాగా అలా పంపించేశాడు, కాజల్ చాలా అందగత్తే అని చెప్పి అందరికీ తెలుసు. ద సెకండ్ థింగ్ ఈస్ మహేష్ బాబు గారు మీ పక్కన ఉన్నారు. ఇంకొక పెద్ద క్రెడిట్ మనం ఇవ్వాలి, మూడు ఎవరు అంటే ఏంటి? ప్లీజ్, అబ్సొల్యూట్లీ ఐ అగ్రీ, దట్ ఇస్ లైక్ నంబర్ 1. పాపమా, number 1, honestly, okay. I give that credit to Randy sir. He's amazing. I used to always say that he's got a magic wand. Seriously kada itta muddugunaru, he just does this and you're like, oh my god, you're transformed into ante like, Cinderella, like he's like fairy godmother. Yeah, fairy godmother, I was about to say he's fairy godmother. అమేజింగ్. సో ఈ సినిమాలో నిజంగానే మీరు చాలా ముద్దుగా, చాలా డిఫరెంట్గా కనిపిస్తున్నారు. సో ఈ సినిమా తర్వాత ఇంకా ఎలాంటి సినిమాలు లైన్ అప్ ఉన్నాయి? ఎందుకంటే ఇది ఒక క్యారెక్టర్ ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది జనాల మీద, ఇట్లా స్టాంప్ అయిపోతుంది. దీని తర్వాత I'm doing Tejas's film again. And I'm teaming with Rana. And I'm busy with a Tamil film called Kavale Vendam opposite Jeeva. I'll be starting my other Tamil film opposite Vikram. Okay. And I'm having a release coming up on the 10th of June for my Hindi film called Do Lafzon Ki Kahani. हम बताएंगे वो लफ्जों क्या है, वो कहानी क्या है. चलो, वेरी गुड, आप प्लीज बताइए, हम आपका इंतजार करेंगे. श्योर श्योर. सो ओके, 3 सीक्रेट्स महेश बाबू गार గురించి మాకు చెప్పండి, ఎందుకంటే నెక్స్ట్ ఇంటర్వ్యూ ఆయనతో ఉన్నప్పుడు ఐ షుడ్ రివీల్ దట్ కదా. సో స్మార్ట్ గర్ల్ సీక్రెట్స్, లెట్ మీ థింక్. ఐ థింక్ వన్ ఐ నో ఎవ్రీవన్ నోస్ ఏంటది, హీస్ అ పర్ఫెక్షనిస్ట్. లైక్ హీ వర్క్స్ వెరీ హార్డ్ అండ్ హీ నెవర్ కంప్లైన్స్ టిల్ హీ గెట్స్ ద పర్ఫెక్ట్ షాట్. హీల్ కీప్ గివింగ్ రీటేక్స్ అండ్ హీల్ డు ఇట్ టు పర్ఫెక్షన్ టిల్ హీ సాటిస్ఫైడ్. So he's a total perfectionist. And like the movie Brahmotsavam, he's very close to his family. Yes. And number 3, this is all public knowledge kada. Meeku evana compliments ichara Mahesh Babu garu? He said that he feels there's a lot of change between businessman and now. And I also feel there's a lot of change in him between business. But that's obvious. I mean, adi kaakunda inkedana. Generally, you're acting well, you're looking good. Basic compliments. అంతే నో. లేదే, నేను ఇంకేదో విన్నానే. ఓకే, అచ్చా, వై వాంటెడ్ యు హియర్? ఆ సీక్రెట్లు చెప్పేస్తామండి, మేము చెప్పాము. సో అది మీరు చెప్పాలి సీక్రెట్స్. ఓకే ఓకే, లెట్ మీ టెల్ యూ. నెంబర్ 3 వుడ్ బి మహేష్ ఇస్ అ ఫిట్నెస్ ఫ్రీక్. రియలీ? ఫిట్నెస్ ఫ్రీక్. We spoke about nutrition, we spoke about workouts, and he is obsessed with his workouts. Okay. And he is very conscious about the kind of food he eats and his nutrition. Basically, he takes care of himself really well. అది మాకు తెలుస్తూనే ఉంది, కానీ ఇట్ షోస్, ఐ మీన్ ఇట్ షోస్ ఆన్ హిమ్. యా, కానీ అంత ఫిట్నెస్ ఫ్రీక్ అని మాత్రం మాకు తెలియాల. అంటే ఒక సినిమా, వన్ సినిమాలో హీ వాజ్ లుకింగ్ అంటే బాగా స్లీక్ అయ్యి సిక్స్ ప్యాక్ ఆల్మోస్ట్ అలా చేశారు. దాని తర్వాత ఎప్పుడు అనుకోలేదు, ఎందుకంటే ఫేస్ చేంజ్ అవ్వాల. యూజువల్లీ వర్కౌట్ చేస్తే ఫేస్ మారిపోతుంది, బట్ మహేష్ బాబు గారు స్టిల్ ది సేమ్. No, but magic. See, fitness ante, it's not necessarily that you have to be all bulked up and you have to be like, you know, really tough and full of muscles. No. Fitness ante, you can also be, you just have to be really fit from inside. And your stamina has to be good, your immunity has to be good. That's what fitness is. Yes. And strong. Chusara? Strong. That's what. ఓకే. సో మొత్తానికి బ్రహ్మోత్సవం ఎంత సందడిగా ఉంటుందో, బ్రహ్మోత్సవం మనం వెళ్ళినప్పుడు మీరు చూసారో లేదో, మనం ఆ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవానికి వెళ్ళినప్పుడు చాలా హడావిడిగా ఉంటుంది. అంతకంటే హడావిడిగా, అంతకంటే ప్రేమగా ఆల్మోస్ట్ ఆ స్వామివారి ఆశీర్వాదాలతో ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. అండ్ మా స్వీట్ డార్లింగ్ కూడా ఇంకొక సక్సెస్తో మళ్ళీ మా ముందుకు రావాలని కోరుకుంటున్నాం. ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్ కాజల్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. మీ ఫ్యాన్స్కి ఏమైనా చెప్పండి ప్లీజ్. I'd like to tell all of you guys a very big thank you for all the love and encouragement. Thank you so much for always being there for me. I love you guys. And I've tried my level best to perform in a very different manner for Brahmotsavam. And I've worked really hard. And I'm sure you guys are going to like the film. So please go watch it in the theater closest to you.
ఎస్ వాచ్ బ్రహ్మోత్సవం, మళ్ళీ కలుద్దాం. అంతవరకు కాజల్ నేను ఇద్దరం కలిసి చెప్తున్నాం, బాయ్ బాయ్ చెప్దామా? దే యు గో, బాయ్.